కర్నూలు జిల్లా నందవరం మండలంలో నాగులదిన్నె గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి బోయి లక్ష్మి మాట్లాడుతూ మా పంచాయతీ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభాకర్ శరత్ మాట్లాడుతూ మా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వీధి దీపాలు, ఫండ్ వచ్చినప్పటి నుండి ఇండ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదు. తాగునీరు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. సర్పంచ్ గా మనం బలపరిచిన బోయి లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామంలోని సమస్యలను పూర్తిగా బాగు చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడతామని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బి తిమ్మప్ప నాయకులు, ప్రజలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నాను. అందుకు నాగలదిన్నె గ్రామంలో అన్ని రెండో మాకు చాలా అంటే ఇండ్లు కాలేదు. అవన్నీ మా పెద్ద ఆయన సమక్షంలో మేమన్నీ అభివృద్ధి చేస్తామని, ఊర్లో ఇంకా ఏదైనా పనులు కాని చోట కూడా మా పెద్ద ఆయన ఆధ్వర్యంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతరత ఏదైనా పనులు ఉన్నా కూడా మేము అభివృద్ధి చేయగలుగుతామని, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారని, పైన మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఏదైనా మా పెద్ద ఆయన ప్రియతమ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో నాగలదిన్నె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుతో మన బోయ లక్ష్మిని పోటీలో నిలబెట్టినాము. ఈ నెల 21వ తేదీన ఆమెకు కేటాయించినటువంటి కత్తెర గుర్తుకు గ్రామ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అనేక విధాలుగా మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో సహా సహకారాలతో గ్రామానికి కావాల్సిన తాగునీరు సమస్య, ఫ్లాట్ల విషయాలు, వద్ద కాలనీ విషయాలు, రోడ్ల విషయాలు అన్ని పరిష్కారం చూపేందుకు మా సర్పంచ్ అభ్యర్థి బోయ లక్ష్మి తరఫున గ్రామ పెద్దలుగా మేము ముందుండి గ్రామ ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాము. కావున ఈ నెల 21వ తేదీన